నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరం గ్రామంలోని రామచంద్రపురం కాలనీలో పరిసర పొలాల్లో సంచరిస్తున్న జాతీయ పక్షి నెమలిని యువకులు పట్టుకొని గ్రామ సర్పంచ్ లక్ష్మీకుమారికి తెలియజేశారు. ఆమె సుభాష్ సేవా సంఘం ప్రతినిధి దేవిరెడ్డి సురేష్ రెడ్డికి సమాచారం అందించడంతో అటవీశాఖ అధికారులకు తెలియపరిచారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు రేంజ్ ఆఫీసర్ పిచ్చిరెడ్డి గంగవరం గ్రామానికి చేరుకున్నారు. యువకులు గ్రామ సర్పంచ్ లక్ష్మీరెడ్డి, సుభాష్ సేవా సంఘం ప్రతినిధి దేవిరెడ్డి సురేష్ రెడ్డి సమక్షంలో జాతీయ పక్షి నెమలిని అటవీశాఖ అధికారులకు అప్పజెప్పారు. దానికి వైద్య పరీక్షలు చేయించి దానిని అడవిలో వదులుతామని రేంజ్ ఆఫీసర్ పిచ్చిరెడ్డి తెలియజేశారు. ఎటువంటి అడవి జంతువులైనా మీ గ్రామంలోకి వస్తే వెంటనే సంబంధిత శాఖ వారికి తెలియజేసి వన్యప్రాణులను కాపాడాలని ఈ సందర్భంగా రేంజ్ ఆఫీసర్ పిచ్చిరెడ్డి గ్రామస్తులకు తెలియజేశారు. నెమలిని కాపాడిన యువకులను వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసిన దేవిరెడ్డి సురేష్ రెడ్డిని అటవీశాఖ అధికారులు అభినందించారు.